తెలంగాణ పట్ల కేంద్రం మరోసారి వివక్షపూరిత వైఖరిని చాటుకుంది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుకూల ప్రాంతం కాదని కేంద్రం తప్పించుకుంది. దేశంలో చాలా చోట్ల కోచ్ ఫ్యాక్టరీలు ఉన్నాయని తొండి మాటలు చెబుతున్న కేంద్రం తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ అవసరమే లేదని సన్నాయి నొక్కులు నొక్కుతోంది. వ్యాగన్ ఓర్ హాలింగ్ కేంద్రం ఏర్పాటు చేసి చేతులు దులుపుకోవాలని కేంద్రం చూస్తోంది. కోచ్ ఫ్యాక్టరీ వ్యాగన్ ఓవర్ హాలింగ్లకు పెద్ద తేడా ఏమీ లేదని పొంతరలేని మాటలు చెబుతున్న కేంద్రంపై తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాశీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ హామీని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కింది. తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వమని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ కాశీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి అనుకూల ప్రాంతం కాదని చెప్పారు. భవిష్యత్ అవసరాలకు కూడా సరిపోయేలా కోచ్ల తయారీ సామర్థ్యం ప్రస్తుతానికి ఉందని సన్నాయి నొక్కులు నొక్కారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని తెలంగాణ నుంచి ఎన్నిసార్లు విజ్ఞప్తులు వెళ్లినా కేంద్రం బుట్టదాకలు చేసింది. పార్లమెంటులో నిలదీసిన నిస్సిగ్గుగా సమాధానం దాటవేశారే కానీ ఒక్కసారి కూడా సమాధానం చెప్పిన పాపాన పోలేదు. పలు రాష్ట్రాల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపించింది. మహారాష్ట్రలోని లాతూర్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం కేంద్రం నిధులు విడుదల చేసింది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం మరోసారి తూచంది. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఫిజిబిలిటీ లేదని తప్పించుకుంది. దేశంలో చాలా చోట్ల కోచ్ ఫ్యాక్టరీలు ఉన్నాయని తొండి మాటలు మాట్లాడుకొచ్చారు కేంద్ర రైల్వే మంత్రి. వ్యాగన్ ఓవర్ హాలింగ్ సెంటర్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకోవాలని కేంద్రం చూస్తోంది. వ్యాగన్ ఓవర్ హాలింగ్ కేంద్రాలకు డిమాండ్ ఉందని సన్నాయి నొక్కులు నొక్కుతోంది. పైగా కోచ్ ఫ్యాక్టరీ వ్యాగన్ ఓవర్ హాలింగ్లకు పెద్ద తేడా ఏం లేదని పొంతనలేని మాటలు మాట్లాడారు. దీన్ని బట్టి విభజన హామీలను కేంద్రం నిస్సిగ్గుగా తుంగలో తొక్కుతోందని అర్థమవుతోంది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలు ఎవరూ నోరు మెదపటం లేదు. కోచ్ ఫ్యాక్టరీకి కావాల్సిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో సేకరించి పెట్టింది. ఫ్యాక్టరీ ఏర్పాటు చేయండని వందలాది వినతి పత్రాలను కేంద్రానికిచ్చింది. అయినా కేంద్రం దున్నపోతు మీద వానపడినట్టుగా వ్యవహరించింది. ఇదొక్కటే కాదు, ప్రతి విషయంలోనూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తోంది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ వస్తే ఉద్యోగాలు దొరుకుతాయని యువత పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు నిర్ణయంతో యువత ఆశలను బీజేపీ ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసింది. రాజకీయ లబ్ధి కోసం మహారాష్ట్రకు రైల్వే కోచ్ మంజూరు చేసిన కేంద్రం మనకు మొండి చేయి చూపించింది. 625 కోట్లు ఖర్చు చేసి మరీ మరట్వాడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసింది. బీజేపీ అవలంబించే తెలంగాణ వ్యతిరేక విధానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఐటీఐఆర్ ప్రాజెక్టుకు మంగళం పాడారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఊసే ఎత్తటం లేదు. బీజేపీ నాయకులు కేంద్ర ద్వంద్వ వైఖరిని నిలదీయాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది.